ఏళ్ల తరబడి కొట్లాటకు పరిష్కారం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారిని యావత్ భారతదేశం ఈరోజు గుర్తించింది. మేమందరం కూడా తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని ఈరోజు చూస్తున్నాం. అది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఏదో రాజకీయంగా పోటాపోటీ కొరకు తెలంగాణ బాపుగా కేసీఆర్ గారిని అభివర్ణించడం అంటే అది తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం ఒక రకంగా. ఆయన టీఆర్ఎస్ బాబు, తర్వాత ఆయన తన రాజకీయ స్వార్థం కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో తెలంగాణ రాష్ట్ర సమితి అనేదాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చింది. ఆ రోజు తెలుగుదేశం నుంచి తన రాజకీయ అస్తిత్వం కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుని టీఆర్ఎస్తో తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణ అయిపోయినాక భారత రాష్ట్రానికి ఆయన ప్రధానమంత్రి కావాలన్నట్టుగా భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఇప్పుడు మళ్లీ తెలంగాణ అని చెప్పి సెంటిమెంట్ రగించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుంది. ఇది కాకుండా 10 సంవత్సరాల సంబరాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను, ఉద్యమకారులను, విద్యార్థులను అందరినీ గౌరవించే ఒక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాంట్లో అందరూ పాల్గొని తెలంగాణ సమాజపు లక్ష్యాలను ఆకాంక్షలు నెరవేర్చేదానికి సహకరించాలని కోరుతున్నాం. ఏళ్ల తరబడి కొట్లాటకు పరిష్కారం ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ గారిని యావత్ భారతదేశం ఈరోజు గుర్తించింది. మేమందరం కూడా తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ గారిని ఈరోజు చూస్తున్నాం. అది అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఏదో రాజకీయంగా పోటాపోటీ కొరకు తెలంగాణ బాపుగా కేసీఆర్ గారిని అభివర్ణించడం అంటే అది తెలంగాణ సమాజాన్ని అవమానపరచడం ఒక రకంగా. ఆయన టీఆర్ఎస్ బాబు, తర్వాత ఆయన తన రాజకీయ స్వార్థం కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో తెలంగాణ రాష్ట్ర సమితి అనేదాన్ని భారత రాష్ట్ర సమితిగా మార్చింది. ఆ రోజు తెలుగుదేశం నుంచి తన రాజకీయ అస్తిత్వం కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుని టీఆర్ఎస్తో తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణ అయిపోయినాక భారత రాష్ట్రానికి ఆయన ప్రధానమంత్రి కావాలన్నట్టుగా భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఇప్పుడు మళ్లీ తెలంగాణ అని చెప్పి సెంటిమెంట్ రగించడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుంది. ఇది కాకుండా 10 సంవత్సరాల సంబరాలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను, ఉద్యమకారులను, విద్యార్థులను అందరినీ గౌరవించే ఒక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి దాంట్లో అందరూ పాల్గొని తెలంగాణ సమాజపు లక్ష్యాలను ఆకాంక్షలు నెరవేర్చేదానికి సహకరించాలని కోరుతున్నాం.